హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ జయహో బీసీ మహాసభని సక్సెస్ చేయడానికి భారీ సంఖ్యలో బీసీ నేతలు అందరూ వస్తున్నారు. ప్రస్తుతం కార్మూరి ఉన్నారు. ప్రస్తుతం మంత్రి సార్, ఈ మహాసభకు సంబంధించి మొత్తం ఎంటైర్ ఏపీలో సంబంధించిన బీసీ నేతలు అందరూ చూస్తున్నారు. జగన్ గారు ఏం ప్రకటన చేయబోతున్నారా అనేది ముఖ్యంగా ఫస్ట్ ఈ మహాసభ గురించి చెప్పండి. ఈ మహాసభ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు ఏలూరులో బీసీ గర్జిని పెట్టి డిక్లరేషన్ చేశారో అది తూచా తప్పకుండా అన్నీ నెరవేర్చి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాల్లోనే చెప్పని చెప్పినవి కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇప్పటి వరకు జరిగినవి రేపు జరగబోయి ఏం చేయబోతారని కూడా తెలియజేస్తారు. బీసీలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మనిషి, మా ఇంట్లో మనవడు, మా ఇంట్లో బిడ్డ అన్ని రకాలుగాను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున బీసీలు అందరూ కూడా తరలిస్తున్నారు. టీడీపీ నేతలు 2 డేస్ నుంచి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు బీసీలకి న్యాయం చేసిందే మేము, బీసీ మా వెన్నుముక, వాళ్ళ వెన్నుముక అంటారంటేనే. చాలామంది టీడీపీ నాయకులంతా కూడా నన్ను ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు, వారికి ఏం చెప్తారు? వాళ్ళని ఓట్లేసే యంత్రాల్లో వాడుకున్నారు, కానీ బీసీలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ నోటుతోటి చెప్తున్నారు 36,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ల ద్వారా ఇప్పించే కార్యక్రమం చేశారు. ఈ 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 86,000 కోట్లు డీబీటీటీ ద్వారా వేసి ఎంతో అదుకున్నాం. ఈ కాకుండా ఇళ్ల స్థలాలు ఇన్ని ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబాలకు చేసింది ఈయనే ముఖ్యమంత్రిగా చేశారు. 3 పరిహారాలు చంద్రబాబు నాయుడు ఉండి కూడా ఎన్టీఆర్ చేశాడు, కానీ నేను చేశానని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడు. అధ్యత అతన్ని గోరీ కట్టారు, సమాధి కట్టారు అంతే బీసీలు. ఈ సభ ద్వారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు కానీ బీసీలు కంటే చెప్తున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతారు? అంటే ఇటు బీసీలకు న్యాయం చేస్తున్నాం, బీసీ మా వెనకాలే ఉన్న రాష్ట్ర ప్రజలు తెలియజేయడానికి ఒక బల ప్రదర్శన అనుకోవచ్చా? తప్పండి, మేము ఎప్పుడు కూడా అలా చేయం. మా ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బల ప్రదర్శనలు అవన్నీ అవసరం లేదు. ఆయన రోడ్డు మీదకి వస్తేనే వేలాది మంది వస్తారు, కావాలి వాళ్ళని తరలించుకోవాలి అని చేత మాకు అవసరం లేదు. మొత్తం అయితే బీసీలకు అన్యాయం చేసింది టీడీపీ అనేది మంత్రరి కార్మూరి చెప్తున్నారు. అలాగే బీసీల గురించి కనీసం మాట్లాడే అర్హత లేదని కూడా ఆయన చెప్తున్నారు. జగన్ ఇది కేవలం బల ప్రదర్శనలా కాదు, జగన్ రోడ్డు మీదకి వస్తే చాలు లక్షలాది మంది జనం వస్తారు కాబట్టి ఇది కేవలం బల ప్రదర్శనలా కాకుండా బీసీలకి ఏం చేసాం, బీసీలకి ఏం చేయబోతున్నాం అనేది ఈ సభ ద్వారా చెప్తున్నామని మంత్రి కార్మూరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో సహాయ చేస్తున్నటువంటి విజయవాడ నుంచి.